గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ కన్సర్నింగ్ ఏమైతే వన్ లైనర్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్లో అప్ టు 300 వరకు చెప్పడం జరిగింది. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ ఇన్ పార్ట్ టూ. సో దీంట్లో చూసినట్లయితే మనకి దెర్ ఆర్ ఫ్రమ్ 301 వీ హ్యావ్ ఎర్త్స్ నియరర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. ఏ అంటే ఎప్పుడైతే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఎలిప్టికల్ ఆర్బిట్లో దగ్గర పొజిషన్ని దూరం పొజిషన్ ఏమంటారంటే ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో దాన్ని పెరిహీలియన్ అంటారు అనమాట. అంటే పాస్ అంటే దగ్గర అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి, పెరిహీలియన్ అంటారు. సో ఎర్త్స్ ఫార్దెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అంటే దూరంగా ఉంటే అపీహీలియన్ అంటారు అనమాట. సో ఈ పెరిహీలియన్ అంటే పాస్లో దగ్గరలో ఉంటుంది, అదేవిధంగా అపీహీలియన్ అంటే ఫార్ డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ఫార్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, నియర్ డిస్టెన్స్లో మాత్రము తక్కువగా ఉంటుంది. An eclipse of the sun or solar eclipse takes place when moon passes between sun and earth అనమాట. ఆల్రెడీ చెప్పాను సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యునికి గ్రహణం పట్టడం అనమాట. సూర్యగ్రహణం అంటే సూర్యునికి గ్రహణం అంటే సూర్యుని కనపడకుండా పోవడం. ఎప్పుడు కనపడకుండా పోతుంది? ఎప్పుడైతే మన చంద్రుడు అనేవాడు అంటే మన సూర్యుడికి భూమికి మధ్యలో వస్తాడో అప్పుడు సూర్యుడు కనపడకుండా పోతాడు, దాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారనమాట. అదే మనము ఎప్పుడైతే చంద్రుడు కనపడకుండా పోతాడో దాన్ని లూనార్ ఎక్లిప్స్. ఎప్పుడు చంద్రుడు కనపడకుండా పోతాడంటే ఎప్పుడైతే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అనేవాడు అడ్డం వస్తాడో దాన్ని చంద్రగ్రహణం అంటారు, దాన్ని లూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మన భూమి 23 డిగ్రీల 26 నిమిషాలు వాలి ఉంటుందన్నమాట, దాన్ని 23.4 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్ని డిగ్రీస్ వాలి ఉంటుందంటే ఇంక్లైన్డ్ అంటే 23 డిగ్రీస్ 26 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డే అండ్ నైట్స్ ఎందుకు వస్తాయి అంటే మన ఎర్త్ రొటేషన్ వల్ల డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఎప్పుడు ఉంటాయి అంటే ఈ విధంగా దాని ఏమంటారంటే ఈక్వినాక్స్ అంటారనమాట. ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయి దాన్ని ఆ రోజు ఏంటంటే 22 ఏప్రిల్, 22 సెప్టెంబర్ ఈ రెండు రోజుల్లో మనకి డే అండ్ నైట్స్ యొక్క కాలపరిమితి ఈక్వల్గా ఉంటుంది. లాంగెస్ట్ డే డ్యూరింగ్ సమ్మర్ సొలిస్టిస్ అంటే సమ్మర్ సొలిస్టిస్లో ఎక్కువగా డే లాంగెస్ట్ డే ఎప్పుడు రా ఉండేది అంటే 21 జూన్ అనమాట. అదే రోజే మనము ఇంటర్నేషనల్ యోగా డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షార్టెస్ట్ డే డ్యూరింగ్ వింటర్ ఏంటంటే వింటర్ సొలిస్టిస్ అని చెప్పుకోవచ్చు. అది ఎప్పుడు అంటే 22 డిసెంబరు. టోటల్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అంటే 8 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పుడు మనకి చూసినట్లయితే ఇది ఒక సీక్వెన్స్ అనమాట, ఎంవిఈఎం జేజన్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జాజన్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనమాట. సో ఇదేంటంటే వన్ టైప్ ఆఫ్ షార్ట్ కట్ యు కెన్ రిమెంబర్, ఎంవిఈఎం జాజన్ అనేది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. సో మనము ఈ సీక్వెన్స్ అనేది ఎప్పుడైనా అడగచ్చు, విచ్ ఇస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అంటాడు. సో అప్పుడు మనం ఎర్త్ అనే చెప్పాలి. లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్, ఫార్దెస్ట్ ప్లానెట్ అంటే నెప్ట్యూను, నియరెస్ట్ ప్లానెట్ అంటే మెర్క్యూరీ. సో ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. క్లోజెస్ట్ స్టార్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఏంటంటే ప్రాక్సిమా సెంచరీ అనేది క్లోజెస్ట్ స్టార్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు మనకి. ఆస్ట్రానామికల్ డిస్టెన్స్ దేనిలో మెజర్ చేస్తారంటే పారాలాక్టిక్ సెకండ్ అంటారు. ఏమంటారు? పారాలాక్టిక్ సెకండ్. దాన్నే పార్సెక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము నికోలస్ కోపర్నికస్ అనేవాడు మనకి హీలియోసెంట్రిక్ థియరీ అనేది చెప్పాడనమాట. ఈ నికోలస్ కోపర్నికస్ ఏంటంటే ఫస్ట్ మనము టాలమీ అనేవాడు ఉండేవాడు, దాన్ని జియోసెంట్రిక్ థియరీ అని చెప్పాడు. సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఎవరు ఉండేవాళ్ళు అంటే యాజ్ పర్ టాలమీ మన ఎర్త్ అనమాట. దాని తర్వాత చాలామంది సైంటిస్టులు చెప్పారు, వాళ్ళందరినీ చంపబేయడం జరిగింది, ఎందుకంటే ఎవరు నమ్మలేదన్నమాట. సో అది రిలీజియస్లీ తప్పని చెప్పి వాళ్ళందరినీ చంపారు. కానీ నికోలస్ కోపర్నికస్ అని మాత్రము దాన్ని ప్రూవ్ చేశాడు. సో అది తప్పు లేదు, హీలియోసెంట్రిక్ సిరీస్ ద కరెక్ట్, సెంటర్లో సన్ ఉండేవాడు. మిగతా అందరూ తిరిగేవాళ్ళని చెప్పి చెప్పాడనమాట. మనం చూసినట్లయితే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎవరు ఫార్ములేట్ చేశారంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేవాడు ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పాడనమాట. అదేవిధంగా థియరీ ఆఫ్ అక్వైర్డ్ అనేది ఎవరు ఫార్ములేట్ చేశారంటే
ల్యాండ్మార్క్ అనేవాడు ఈ థియరీ ఆఫ్ అక్వైర్డ్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ల్యాండ్మార్క్ న్యూక్లియర్ థియరీ ఆఫ్ ఆటమ్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై రూథర్ఫోర్డ్. ఈ న్యూక్లియర్ థియరీ ఆఫ్ ఆటమ్ ఎవరు ఫార్ములేట్ చేశారంటే మనము రూథర్ఫోర్డ్ ఫార్ములేట్ చేశాడనమాట. సో కొన్ని థియరీస్ అన్ని కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. పెరిస్కోప్ ఈజ్ యూజ్డ్ బై సబ్మరైన్ టు సీ ద అబోవ్ సీ సర్ఫ్ సీ వాటర్ అనమాట. సబ్మరైన్ అనేది షిప్ పైన పోతే సబ్మరైన్ అనేది నీళ్ళ లోపల పోతుందనమాట. ఎప్పుడైతే సముద్రం లెవెల్కి వచ్చినప్పుడు ఒక్కసారిగా పైకి రాకోకోకుండా కొద్దిగా డిస్టెన్స్లోనే ఒక 4 మీటర్ల కిందన ఉండి ఆ పైన ఉన్న ఏమైతే మూమెంట్స్ ఉన్నాయో షిప్స్ మూమెంట్స్ కానీ చూడడానికి ఈ పెరిస్కోప్ అనే ఒక పెద్ద ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్ అనేది అన్ని బయట అబౌవ్ ద సర్ఫేస్ చూడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అదే లైన్ జాయినింగ్ ద స్కై అండ్ వాటర్. ఇప్పుడు మనం సముద్రంలో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సముద్రము ఆకాశము కలిసి ఒక లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ ఏమంటారంటే హారిజన్ అంటారనమాట. జీరోని ఎవరు కనుక్కున్నారంటే ఆర్యభట్ట కనుక్కున్నాడు. ఇతను ఇండియన్ సైంటిస్ట్. అదేవిధంగా పైని ఎవరు కనుక్కున్నారంటే 3.14 అని చెప్పి, ఇప్పుడు మనం చూసినట్లయితే 22/7 అన్నాం కదా, ఈ పైన కనుగొండేది విలియం జాన్స్ అనే అతను కనుగొన్నాడు. అదేవిధంగా లైటెస్ట్ మెటల్ ఏంట్రా అంటే లైటెస్ట్ ఎలిమెంట్ ఏంట్రా అంటే హైడ్రోజను, మెటల్ అంటే లిథియం అనమాట. ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబుల్ గ్యాసెస్ ఎవరు కనుక్కున్నారంటే సర్ విలియం రామ్జీ అనే అతను కనుక్కున్నాడు. అదేవిధంగా ఏమి నోబుల్ గ్యాసెస్ అంటే హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను, ఇవన్నీ నోబుల్ గ్యాసెస్ లేదా జీరో వ్యాలెన్స్ గ్యాసెస్ అని చెప్పుకోవచ్చు, ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనుక్కున్నారంటే థామస్ అల్వా ఎడిసన్ అనే అతను ఈ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కోవడం జరిగింది. బల్బ్లో ఏమేమి ఉంటుందంటే ఆర్గాన్ గ్యాస్ ఉంటుంది ప్లస్ ఫిలమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో తయారు చేసినాడు, హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐరన్ హీటింగ్ రాడ్ ఆర్ హీటర్ ఎలిమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ ఐరన్. మనం ఐరన్ హీటింగ్ రాడ్ ఉంది కదా, అదేవిధంగా హీటర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది ఎలక్ట్రిక్ ఐరన్లో. ఎప్పుడైతే మనం ఐరన్ చేస్తాం కదా బట్టలు, వాటిలో హీటర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అది దేనితో తయారు చేసి ఉంటారంటే నిక్రోమ్ మెటల్ అంటారనమాట. నిక్రోమ్ మెటల్ అంటే ఏమేమి కలిస్తే ఆ నిక్రోమ్ అవుతుందంటే, మనం చూసినట్లయితే నికల్, క్రోమియం ఈ రెండు యొక్క కలయికనే నిక్రోమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి 1 కిలో క్యాలరీ అనేది ఎన్ని క్యాలరీకి సమానం అంటే 1000 క్యాలరీకి సమానం అవుతుందన్నమాట. అదేవిధంగా కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఏమొస్తుందంటే మన పేగులు పాడైపోతాయి, మనకి టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. ఆ టైఫాయిడ్ కనుక్కోవడానికి చేసే పరీక్ష ఏంటంటే వైడల్ టెస్ట్ అంటారనమాట. అదేవిధంగా ఎయిడ్స్ని కనుక్కోవడానికి చేసే టెస్ట్ ఏంటంటే ఎలీజా టెస్ట్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు. ఫిష్ మనము ఏ విధంగా అయితే ఊపిరితిత్తుల నుంచి బ్రీత్ చేసుకుంటామో లంగ్స్ అంటారు. అవే బర్డ్స్కి అయితే బుక్ లంగ్స్ అంటారు, ఫిష్కి అయితే గిల్స్ అంటారు, అదేవిధంగా మిడతలకైతే ట్రాకియా అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రాగ్ ఎట్లా తీసుకుంటాయంటే నాస్ట్రల్స్ ముక్కులు ఉంటాయన్నమాట. అదేవిధంగా మ్యూకస్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట మన ఫ్రాగ్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రాగ్ యొక్క స్కిన్ అనేది తేమగా ఉంటుంది. పాయిజనస్ గ్యాస్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యామల్స్ అంటే ఏది, ఈ మ్యామల్స్ అన్నీ, ఇప్పుడు డైనోసార్ కూడా 1 టైప్ ఆఫ్ రెప్టైల్ అనమాట. సో ఈ మ్యామల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇలాంటి రెప్టైల్స్ నుంచే వచ్చాయన్నమాట. ఈ మ్యామల్స్ అంటే ఏది ఇండికేషన్ అంటే ఇవి పాలిస్తాయి. అదేవిధంగా ఈ రెప్టైల్స్నే సైనాప్సిడ్స్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎగ్ లేయింగ్ మ్యామల్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకి పైసెస్ అనేది, పార్కుపైన్ అనేది గుడ్లు పెడుతుంది. బేబీ లేయింగ్ మ్యామల్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే వాల్రస్సు, వేలు, డాల్ఫిను, బ్యాటు, గబ్బిలాలు ఇవన్నీ ఏంటంటే బేబీ లేయింగ్ మ్యామల్స్ అని చెప్పుకోవచ్చు. సో డక్ బిల్డ్ ప్లాటిపస్ కూడా ఎగ్సే పెడుతుంది అనమాట. అంటే గుడ్లు పెట్టేటివి ఏంటంటే ఇక్కడ డక్ బిల్డ్ ప్లాటిపస్, పైసెస్, పోర్కుపైన్ అంటే ముల్లపంది అనమాట, బేబీ లేయింగ్ అంటే గబ్బిలాలు, డాల్ఫిను, వేలు, బ్లూ వేల్స్, వాల్రస్ ఇవన్నీ ఏంటంటే బేబీ కంటాయి అనమాట. అనిమల్ విత్ డ్రై స్కిన్ అండ్ హార్నీ స్కేల్స్. మనకి ఏ విధంగా అయితే మనం చూసినట్లయితే స్కేల్స్ ఉంటాయన్నమాట మన ఏవైతే రెప్టైల్స్ ఉన్నాయో, మన క్రొకోడైల్ కానీ, బల్లి కానీ, వీటిపైన కొన్ని హార్నీ స్కేల్స్ ఉంటాయి. అదేవిధంగా పక్షులకి ఏ విధంగా ఈకలు ఉంటాయో వాటికి కూడా ఒక హార్నీ స్కేల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఎక్కువ అవి
ఎనిమీ నుంచి డిపెండ్ చేయడానికి అవి చాలా యూజ్ అవుతాయన్నమాట. సో అవి డ్రై స్కిన్ కూడా ఉంటాయన్నమాట. దేనికి ఉంటాయంటే రెప్టైల్స్కి ఉంటాయని చెప్పుకోవచ్చు. రెప్టైల్స్ అంటే అన్ని పాకే జంతువులు మనం ఏవైతే ఉన్నాయో, మనకి క్రొకడైల్స్ కానీ బల్లి కానీ ఇవన్నీ రెప్టైల్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బైల్ అనేది సెక్రెటరీ ఆర్ డిశ్చార్జ్డ్ బై లివర్. ఈ బైల్ అనేది రసం అనేది మనం లివర్ నుంచి వస్తుందన్నమాట. ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా బైల్ సాల్ట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, ఈ విధంగా చూసినట్లయితే బైల్ సాల్ట్ అనేది డైజెషన్కి, ఫ్యాట్ డైజెషన్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మనము చూసినట్లయితే ఇన్సులేటర్ ఏదంటే, మన డైమండ్ అనేది ఇన్సులేటర్ అని చెప్పుకోవచ్చు, గ్రాఫైట్ అయితే కండక్టర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఇన్సులేటర్ అంటే కరెంట్ అనేది పాస్ కాదు, కండక్టర్ అయితే కరెంట్ పాస్ అవుతుంది. ఈ గ్రాఫైట్లో ఈ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఏంటంటే డైమండ్ అండ్ గ్రాఫైట్ అన్నమాట. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ అంటే డైమండ్ కాబట్టి అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇన్సులేటర్ అని చెప్పుకోవచ్చు. అదే గ్రాఫైట్ అయితే కండక్టర్ అని చెప్పుకోవచ్చు. అల్యూమినియము, ఐరన్ ఇవన్నీ కూడా కండక్టర్లే. బ్యాంకాకు థాయిలాండ్ యొక్క క్యాపిటల్ అనమాట. ఈ థాయిలాండ్ని మనము ల్యాండ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పుకోవచ్చు, వైట్ ఎలిఫెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే థాయిలాండ్ యొక్క కరెన్సీ ఏంటంటే, మన కరెన్సీ ఏ విధంగా అయితే రూపీ ఉందో అదేవిధంగా థాయిలాండ్ కరెన్సీ బాత్ అని చెప్పుకోవచ్చు. ఈ బాత్ మన ఒక రూపీ ఈజ్ ఈక్వల్ టు 17-18 బాతులకు సమానం అనమాట. అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ కూడా అని చెప్పుకోవచ్చు థాయిలాండ్ని. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ దేన్నంటారంటే ఫిన్లాండ్ని, ఈ విధంగా వాళ్ళ ఆ ఫిన్లాండ్లో 1000 లేక్స్ అనేవి ఉంటాయంట. బ్లాక్ పర్ల్ అంటే నల్ల ముత్యం అన్నమాట. పేలే అనే, రాబర్ట్ పేలే అనేవాడు ఈ విధంగా ఫుట్బాల్ ప్లేయరు, బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. వాడిని నల్ల ముత్యం అని చెప్పేవాళ్ళనమాట, ఎందుకంటే అంత బాగా వాడు ప్లేయింగ్ ఆడతాడనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఫుట్బాల్లో. గ్యాంగ్టక్ దేని క్యాపిటల్ అంటే సిక్కిం యొక్క క్యాపిటలే గ్యాంగ్టక్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనము మౌంటైన్ స్టేట్ కూడా చెప్పుకోవచ్చు. టీ ఎక్కడ పెంచుతారంటే హిల్ స్లోప్స్లో పెంచుతారు. ఈ హిల్ స్లోప్స్ మనం చూసినట్లయితే అస్సాంలో ఎక్కువ కనపడతాయి. అక్కడ మనము ఏమే విధమైన ఫార్మింగ్ చేస్తారంటే టెర్రేస్ ఫార్మింగ్ చేస్తారని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కెన్ డిజాల్వ్ లోక్సభ. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్ తోటి లోక్సభనే పూర్తిగా డిజాల్వ్ చేయొచ్చు అన్నమాట, అంటే అందరినీ రద్దు చేయొచ్చు. ద ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ బై ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. అదే దాని తర్వాత వీళ్ళు ఇలా చేస్తున్నారా ప్రెసిడెంట్ అని చెప్పి వీళ్ళకి కోపం వచ్చి మొత్తం పార్లమెంట్ వాళ్ళంతా కలిసి ఈ ప్రెసిడెంట్నే తీసేయచ్చు అన్నమాట. ఏ విధంగా తీసేయచ్చు అంటే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా. అదేవిధంగా ఐఎంఏ ఎక్కడుందంటే ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉంది. సరే, ఐఎంఏ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇది ఎక్కడుందంటే దెహ్రాదూన్లో ఉంది, ఉత్తరాఖండ్ అన్నమాట. ఉత్తరాంచల్ని ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటారు. అక్కడే మనం ఫేమస్ ఏంటంటే మసూరి అనే హిల్ స్టేషన్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. మనం చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడుందంటే ఖడక్ వాసులలో ఉంది, ఇది మనకు పూణేలో ఉంది. ఐఏఏ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని చెప్పుకోవచ్చు, ఇది మనకి హైదరాబాద్లో ఉంది, మెదక్ డిస్టిక్లో, తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా అక్కడ మనకి చార్మినారు, గోల్కొండ, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ అన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. ఇండియన్ నావల్ అకాడమీ ఎక్కడుందంటే మనం చూసినట్లయితే పయనూర్, కన్నూర్ డిస్టిక్ట్, కేరళలో ఉందన్నమాట. సిటీ ఆఫ్ గార్డెన్ అని లేదా గార్డెన్ సిటీ అని బెంగళూరుని అంటారు, దీన్నే మనము సిలికాన్ వ్యాలీ కూడా అని చెప్పుకోవచ్చు. సిల్క్ సిటీ అంటే మైసూర్ అని చెప్పుకోవచ్చు, సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు అని చెప్పుకోవచ్చు. పింక్ సిటీ దేని అంటారంటే దాన్ని ఇంగ్లీష్లో గులాబ్ కా షహర్ అంటారన్నమాట, అది పింక్గా ఉంటుంది కాబట్టి జైపూర్ అంటారు. జైపూర్నే ప్యారిస్ ఆఫ్ ఇండియా కూడా అని చెప్పుకోవచ్చు. ల్యాండ్ ఆఫ్ లిలీస్ దేని అంటారంటే కెనడా దేశాన్ని, అక్కడ లిల్లీ పూలు ఎక్కువ ఉంటాయన్నమాట, అందుకే ల్యాండ్ ఆఫ్ లిలీస్ అని చెప్పుకోవచ్చు. నార్వేని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటారు, అర్ధరాత్రి పూట అక్కడ సూర్యుడు ఉదయిస్తాడనమాట. సో అక్కడ నార్వేని ఈ విధంగాను ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని చెప్పుకోవచ్చు. అదే ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని చెప్తే మన జపాన్ని ఈ విధంగా ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని చెప్పుకో, ఎందుకంటే అది వరల్డ్ మ్యాప్లో చూసినట్లయితే కుడి పక్కన ఈస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఎప్పుడైతే సూర్యుడు ఈస్ట్ సైడ్ ఉదయిస్తాడో, ఎందుకు ఈస్ట్ సైడ్ ఉదయిస్తాడంటే మన భూమి అనేది వెస్ట్ టు ఈస్ట్ అనేది రొటేట్ అవుతుంది అన్నమాట, ఈస్ట్ టు వెస్ట్ కాదు, వెస్ట్ ఈస్ట్ అవుతుంది కాబట్టి మనము ఈస్ట్ సైడ్ సన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఫస్ట్ జపాన్లో చూస్తాం. ఐలాండ్ ఆఫ్ క్లోవ్స్ అంటే మనకి క్లోవ్స్ అంటే ఏమంటారంటే లవంగాలు అన్నమాట. ఐలాండ్ అంటే ఏ ఐలాండ్లో ఎక్కువ క్లోవ్స్ అనేది పూస్తాయి అని చెప్పాడు. మనం ఐలాండ్ ఆఫ్ క్లోవ్స్ అనేది ఏంటంటారంటే
జెన్జీబార్ ఐలాండ్ని ఈ విధంగా మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఎవరినంటారంటే బిస్మార్క్ని ఈ విధంగా మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని చెప్పుకోవచ్చు. ద నెవర్ నెవర్ ల్యాండ్ దేని అంటారంటే ప్రేరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా అని ఈ విధంగా నెవర్ నెవర్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. క్వీన్ ఆఫ్ అడ్రియాటిక్ అని ఎవరినంటారంటే వినీస్ నగరాన్ని ఈ విధంగా క్వీన్ ఆఫ్ అడ్రియాటిక్ అని చెప్పుకోవచ్చు. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే పామెర్ ప్లేట్ అంటే పామెర్ పీఠభూమిని ఈ విధంగా రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సెయింట్ ఆఫ్ గట్టర్స్ అంటే మదర్ తెరీసాని మనము సెయింట్ ఆఫ్ గట్టర్స్ అని చెప్పుకోవచ్చు. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా దేని అంటారంటే కేరళని మనము స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పైసెస్ మసాలాలు చెక్క లవంగాలు ఇవన్నీ అక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. అందుకే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని మన కేరళ అని చెప్పుకోవచ్చు. వరల్డ్స్ బ్రెడ్ బాస్కెట్ అంటే ఎక్కువగా అన్ని జీవజంతువులకి జీవజాతికి ఎక్కువగా ఫుడ్ బాగా దొరికేది బ్రెడ్ బాస్కెట్ ఏంటంటే ప్రపంచంలోనే అంటే ప్రేరీస్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పుకోవచ్చు. మేడ్ ఆఫ్ ఆర్లిన్స్ అని దేని అంటారంటే జాన్ ఆఫ్ ఆర్క్ అనే అతన్ని మేడ్ ఆఫ్ ఆర్లిన్స్ అని చెప్పుకోవచ్చు. ఐరన్ లేడీ ఆఫ్ ఇంగ్లాండ్ ఎవరినంటారంటే మార్గరెట్ థాచర్ అనే ఆమెని ఐరన్ లేడీ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఫ్లయింగ్ సిక్ ఎవరినంటారంటే మిల్కా సింగ్ని ఫ్లయింగ్ సిక్ అని చెప్పుకోవచ్చు. పిటి ఉషాని అథ్లెట్ కదా పయోలీ ఎక్స్ప్రెస్ అని చెప్తారనమాట. ఈమె కేరళకు సంబంధించిన ఆమె. కపిల్ దేవ్ని హర్యానా హరికేన్ అని చెప్పుకోవచ్చు. ఇతను హర్యానాకు సంబంధించినోడు. క్వీన్ ఆఫ్ మెలోడీ అంటే మెలోడీ సాంగ్స్ లతా మంగేష్కర్ని మనం ఈ విధంగా క్వీన్ ఆఫ్ మెలోడీని పిలిచేవాళ్ళనమాట. పురచ్చి తలైవా అంటే జయలలితని మనము పురచ్చి తలైవా అనే పేరుతో పిలుస్తారనమాట. న్యూక్లియర్ స్టేషన్స్ చూసినట్లయితే మనము ద ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఆర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే తారాపూర్లో ఉందన్నమాట, విచ్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. అదేవిధంగా బార్క్ చూసినట్లయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని అబ్రివేషన్ తెలుసుకోవచ్చు మనము. ప్లస్ ట్రాంబేలో ఉందన్నమాట. ఈ ట్రాంబే కూడా బాంబే దగ్గరే ఉంది. ఇది ఎప్పుడు సెటప్ చేశారంటే 3 జనవరి 1954. అదేవిధంగా తారాపూర్ పవర్ స్టేషన్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, మహారాష్ట్రలో తారాపూర్లో ఉంది. ఉత్తర్ అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పైన హౌస్ అన్నమాట. ఏది రాజ్యసభలు రాజులు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కూడా అని చెప్పుకోవచ్చు. పర్మనెంట్ బాడీ ఇది. మ్యాక్సిమం నెంబర్లు ఎంతమంది ఉంటారంటే రాజులను తక్కువ ఉంటారు కాబట్టి 245 అని గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఈ రాజులలో 12 మందిని నామినేట్ చేయొచ్చు. అదే లోక్సభ టెంపరీ బాడీ, టెంపరీ వాళ్ళు అనమాట, చిల్లరనాయులు లోకలు. సో వీళ్ళు ఏంటంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ పీపుల్స్ హౌస్లో ఎక్కువ మంది ఉంటారు, రాజులు అనే వాళ్ళు తక్కువ ఉంటారు, అందుకని 245, ఎక్కువ మంది 545 అనమాట. పిఎం సిట్స్ ఇన్ లోక్సభ. ఎక్కడ కూర్చుంటాడు పిఎం అనేవాడు? లోక్సభలో కూర్చుంటాడు. ఇతను మనకి చూసినట్లయితే హెడ్ ఆఫ్ ద లోక్సభ ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 545 అని చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ మన ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడనమాట. ఆంగ్లో ఇండియన్స్ బ్రిటన్ ఇండియా యొక్క డ్యూయల్ సిటిజన్షిప్ కలిగి ఉంటారనమాట. వీళ్ళు మన లోక్సభలో కూర్చుంటారు. వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. అదే రాజ్యసభలో అయితే 12 మందిని నామినేట్ చేస్తాడు. మనము ప్రెసిడెంట్ హౌస్ని మనం రాష్ట్రపతి భవన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ హౌస్ని పేరేం పేరంటే ఢిల్లీలో ఉంది అది, దాని పేరు పంచవతి అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉండే అతని పేరేంటంటే ఆ ప్లేస్ని టైన్ డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే పంచవతి అని పేరుందో అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రెసిడెంట్ 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారని ఆల్రెడీ రిపీట్ చేశాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీజనరేట్స్ ఇట్స్ టైల్ అంటే ఏది తన టైల్ని రీజనరేట్ చేసుకోగలుగుతుంది అంటే ఈ లిజార్డ్ అనమాట, బల్లి. ఇది 1 టైప్ ఆఫ్ రెప్టైల్ అనమాట. అదేవిధంగా ఇది గుడ్లు పెడితే మగ బల్లి అనేది పొదుగుతుందన్నమాట. సో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్. ఎప్పుడైతే ప్రజెంట్ సినారీలో ఉన్నారో వాళ్ళ పేరు పెట్టండి. హయ్యెస్ట్ అవార్డ్ ఫర్ బ్రేవరీ ఏంటంటే బ్రేవరీకి ఇచ్చే అవార్డు ఏంటంటే హయ్యెస్ట్ పరమ్వీర్ చక్ర అనమాట. అదేవిధంగా టు షో ద టెంపరేచర్ ఇన్ థర్మామీటర్ మెర్క్యూరీ ఈజ్ యూజ్డ్. ఏదైతే టెంపరేచర్ ఇండికేట్ చేస్తుంది థర్మామీటర్లో దాంట్లో ఏది యూజ్ చేస్తారంటే మెర్క్యూరీ యూజ్ చేస్తారు. కానీ చల్లని ప్లేసెస్లో మాత్రము ఈ మెర్క్యూరీ బదులు ఆల్కహాలిక్ థర్మామీటర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ మెర్క్యూరీ ఎందుకు యూజ్ చేస్తారు మామూలుగా అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ అనేది తొందరగా
మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ దీనికి ఉందన్నమాట. అదేగాక దీని అడెసివ్ నేచర్ అనమాట. వాల్స్ ఆఫ్ ద ఈ ట్యూబ్ అనేది అతుక్కోదన్నమాట. ద డివైజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఎలక్ట్రిసిటీ, అంటే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఎప్పుడైతే కరెంట్ పోతుందో మనము జనరేటర్స్ వాడతామన్నమాట. ఫస్ట్ ఇండియన్ జియోస్టేషనరీ శాటిలైట్ ఏంటంటే యాపిల్ అని చెప్పుకోవచ్చు. WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు, వీటినే మనము ల్యూకోసైట్స్ అంటారు. అదేవిధంగా దీని లైఫ్ ఏంటంటే 13 నుంచి 20 రోజులు అని చెప్పుకోవచ్చు. RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బోన్ మ్యారోలోనే వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఆర్బీసీ కానీ ఇవన్నీ మనకి బోన్ మ్యారోలోనే తయారవుతాయి. ఎరిథ్రోసైట్స్ కూడా దీన్ని రెడ్ బ్లడ్ సెల్స్ని అంటారన్నమాట. దీని లైఫ్ ఎంత అంటే 100 నుంచి 120 రోజులు మాత్రమే వీటి లైఫ్ కాలపరిమితి అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ దేన్ని అంటారంటే మైటోకాండ్రియాని కణశక్తాగారాలు అంటారు, దాన్నే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఏంటంటే డైమండ్ అని చెప్పుకోవచ్చు, అదే ప్యూరెస్ట్ సబ్స్టాన్స్ కూడా అని మనం చెప్పుకోవచ్చు కార్బన్కి. దీన్ని మనము డైమండ్ కట్ చేయడానికి లేదా అద్దాన్ని కట్ చేయడానికి గ్లాసెస్ని యూజ్ చేస్తారనమాట. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై పోలియో రావడం వల్ల మన లింబ్స్ అంటే కాళ్ళు అనమాట, కాళ్ళు మనకి దెబ్బతింటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ అనిమల్ అంటే ఏదైనా కానీ ప్లాంట్స్ అక్కడే ఉంటాయి, అనిమల్స్ మాత్రం మూమెంట్ ఉంటుంది, అదే ఒక డిఫరెన్స్ అనమాట. సెల్ వాల్ అనేది మనకి ప్లాంట్స్లలో ఉంటుంది కానీ అనిమల్లో మాత్రం ఉండదు. ఆ సెల్ వాల్ కూడా వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట. అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ అనేది గాల్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 78.09% అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ ఇన్ ఎయిర్ హెల్ప్స్ థింగ్స్ టు బర్న్. ఆక్సిజన్ మన గాల్లో ఎందుకు హెల్ప్ చేస్తుందంటే థింగ్స్ టు బర్న్ అంటే ఏదైనా కాలడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫారెస్ట్ రిసోర్సెస్ మస్ట్ బి, ఈ మన ఫారెస్ట్ రిసోర్సెస్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా మన దేశంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉందంటే మధ్యప్రదేశ్ అనమాట. వాటి యొక్క క్యాపిటలే మనము భోపాల్ అని చెప్పుకోవచ్చు. ఈ ధుమాధార్ వాటర్ఫాల్ అనేది ఎక్కడుంది అంటే జబల్పూర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. చిప్కో మూమెంట్ అనేది, చిప్కో అంటే కరుచుకోవడం అనమాట, చెట్లని కరుచుకోవడం. ఈ సుందర్లాల్ బహుగుణ అనే అతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను. ఎందుకంటే చెట్లు నరుకుతుంటే తనకు బాధగా అయ్యి నరకద్దండి అని చెప్పి మానవహారం అనమాట, అందరూ ఆడవాళ్ళు చుట్టూ రౌండ్గా నిలబడుకొని మమ్మల్ని చెట్లను నరకనీయకుండా చేశారనమాట. దాన్ని చిప్కో మూమెంట్ అంటారు. ఈ సుందర్లాల్ బహుగుణ ఇతను స్టార్ట్ చేశాడనమాట. ఈ బర్త్ కెనాల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు వెగీనా. ఈ బర్త్ కెనాల్ అంటే ఎక్కడి నుంచి అయితే మన పిల్లలు పుడతారో దాన్ని వెగీనా అంటారనమాట. ఆ కెనాల్ని వెగీనా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే దూధ్ సాగర్ వాటర్ఫాల్ ఎక్కడుంది అంటే గోవాలో ఉందని చెప్పుకోవచ్చు. ధుమాధార్ అయితే జబల్పూర్ అని చెప్పుకోవచ్చు, దూధ్ సాగర్ అయితే గోవా అని చెప్పుకోవచ్చు. కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అండ్ టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్సు, దాంట్లో ఉన్న క్యాటలిస్టు మరియు టెంపరేచర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్తున్నారన్నమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేనివల్ల వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. మనం చూసినట్లయితే గ్రీన్ హౌస్ మాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయంటే వాటరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ని గ్రీన్ హౌస్ మాలిక్యూల్ అని చెప్పుకోవచ్చు. ఈ మీథేన్ని మనము ఒక ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మనము CH4 అంటే మీథేను బయో న్యాచురల్ గ్యాస్లో మనము ఇది ఫ్యూయల్ లాగా మనము చెప్పుకోవచ్చు. సో మనం ఏంటంటే బ్యూటేన్ అయితే LPG సిలిండర్లో ఉంటుంది, అదే బయోగ్యాస్లో అయితే మీథేన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ పోస్ట్ రియాక్టింగ్ విత్ మెటల్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రియాక్ట్ అయ్యి మెటల్స్ తోటి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే మనకి నెంబర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అనేది ఇప్పుడు కొద్దిగా మారడం జరిగింది. సో ముందు 700, ఇప్పుడు ఏమైందంటే 9 అయ్యాయన్నమాట. అవి ఏంటి అంటే చండీగఢ్ ముందునే ఉన్నింది, న్యూఢిల్లీ ఉన్నింది, దమన్ అండ్ దియు, దాద్రా నగర్ హవేలీ వాటి యొక్క క్యాపిటల్ సిల్వాసా. దమన్ అండ్ దియుకి దమను, చండీగఢ్కి చండీగఢే క్యాపిటల్, పంజాబ్కి చండీగఢే క్యాపిటల్, హర్యానాకు చండీగఢే, న్యూఢిల్లీకి న్యూఢిల్లీనే క్యాపిటల్, దాద్రా నగర్ హవేలీకి సిల్వాసా అనమాట, లక్షద్వీప్కి కవరత్తి అరేబియన్ సీలో ఉందని దగ్గర ఉందన్నమాట. పుదుచ్చేరి అయితే పుదుచ్చేరి అనమాట. ఈ లక్షద్వీప్ అనేది అరేబియన్ సముద్రంలో ఉన్నాయి. పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి అనే వాళ్ళు ఇప్పుడు పుదుచ్చేరి అంటారు, వాటికి పుదుచ్చేరిని. అండమాన్ నిక్కుబార్కి అయితే పోర్ట్ బ్లెయిర్. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు పెరిగాయి. అవేంటంటే
జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ముందు స్టేట్ ఉండింది, ముందు 29 రాష్ట్రాలు ఉండేవి, ఇప్పుడు మనకి 28 అయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ మనకి ఒక కేంద్రపాలిత ప్రభుత్వం, దట్ ఈజ్ యూనియన్ టెరిటరీగా మారింది. కాబట్టి మనకి 8వది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవచ్చు. వాటి యొక్క క్యాపిటల్ ఏంటంటే జమ్మూ అన్నమాట. అదేవిధంగా లే లదాఖ్, లదాఖ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే 9వది లే అన్నమాట. సో మనకి టోటల్ 9 యూనియన్ టెరిటరీలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరు డ్రాఫ్టెడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తననే బాబా సాహెబ్ అని చెప్పారు. సో ఇతనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేశారనమాట. కోట్, డెమోక్రసీస్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ స్టేటెడ్ బై అబ్రహం లింకన్. ఈ కొటేషన్ అనేది డెమోక్రసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఎవరు చెప్పారంటే అబ్రహం లింకన్ చెప్పడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు కదా, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 26 నవంబర్ 1949 అడాప్ట్ చేశారనమాట. కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రము మనకు చాలా టైం పట్టింది. సో ఇదేంటంటే 26 జనవరి 1950 ఇది మనకి కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. సో మనం చూసినట్లయితే ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది దీన్ని తయారు చేయడానికి పట్టిందనమాట. నీర్ అబౌట్ 12 రోజులు తక్కువ, 3 ఏళ్ళు. ద క్వీన్ ఆఫ్ సాత్పురా అని దేని అంటారంటే పంచమర్రిని ఈ విధంగా క్వీన్ ఆఫ్ సాత్పురా అని అంటారు. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా ఈజ్ టెస్టెడ్ ఇన్ పోఖరణ్ ఇన్ రాజస్థాన్ 18 మే 1974 అండ్ ఆల్సో నోన్ ఫస్ట్ న్యూక్లియర్ అండర్ గ్రౌండ్ ఎక్స్పెరిమెంట్. దేన్ని ఈ విధంగా మనము ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ జరిగిందంటే పోఖరణ్లో జరిగింది, రాజస్థాన్లో. మనకి 18 మే 1974 మనకి ఈ విధంగా అండర్ గ్రౌండ్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. పింక్ సిటీ దేన్ని అంటారంటే జైపూర్ని అంటారు. సిటీ ఆఫ్ లేక్స్ అంటే మనం ఏ విధంగా అయితే ఫిన్లాండ్ని ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అన్నామో అదేవిధంగా సిటీ ఆఫ్ లేక్స్ అంటే ఉదయపూర్ని చెప్పుకోవచ్చు. డెజర్ట్, థార్ డెజర్ట్ అనేది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. జైనిజం సంబంధించి చూసినట్లయితే జైన్ రిలీజన్ ఎవరు కనుగొన్నారంటే మహావీర స్వామి ఈ విధంగా జైన్ రిలీజన్ కనుక్కోవడం జరిగింది, ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. బర్త్ ప్లేస్ని ఏదంటే జైనిజం మన మహావీర స్వామికి కుందగ్రామ అని చెప్పుకోవచ్చు. లార్డ్ మహాశివ ఇతను పూజించేవాడు అనమాట జైన్ రిలీజన్ యొక్క. అదేంటంటే సరే, బర్త్ ప్లేస్ కుందగ్రామ ఆఫ్ లార్డ్ మహావీర, లార్డ్ మహావీర యొక్క బర్త్ ప్లేస్ ఇది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అదేవిధంగా చూసినట్లయితే జైన్ రిలీజన్ సంబంధించిన ఇతను మహావీర స్వామి హీఈస్ ద ఫౌండర్ అయితే వీళ్ళ ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళంటే వైశాలి అని చెప్పుకోవచ్చు. ఈ జైనిజం యొక్క గురువులను ఏమంటారంటే తీర్థాంకరాస్ అంటారనమాట. ఎంతమంది టోటల్ ఉన్నారంటే 24 తీర్థాంకరులు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళల్లో ఫస్ట్ తీర్థాంకరుడు ఎవరంటే ఋషభదేవుడు. అదేవిధంగా 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మహావీర వర్ధమాన. సో ఇక్కడ ఏంటంటే వర్ధమాన మహావీర అనేవాడు 24 అయితే, ఋషభదేవుడు ఫస్ట్ వాడు అయితే, 23వ వాడు పార్శ్వనాథుడు. ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. వీళ్ళ ఫాదర్ ఎవరంటే ఫాదర్ మహావీర సిద్ధార్థ అనమాట. అండ్ మదర్ పేరు ఏం పేరంటే త్రిశాల. వీళ్ళ హోలీ బుక్ పేరు ఏంటంటే త్రిరత్న అంటారు, 3 రత్నాలు అనేట్లు. త్రిరత్న అనే ఈ బుక్స్ వీళ్ళ హోలీ బుక్స్ అని చెప్పుకోవచ్చు. పంచశీల అగ్రిమెంట్ అనేది ఎవరి మధ్యలో జరిగిందంటే ఇండియా మరియు చైనా మధ్యలో ఈ పంచశీల అగ్రిమెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే అరేబియన్ సిటీ, ఇదేంటంటే అరేబియన్ సీ రాసుకోండి, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఈ విధంగా మనం కొచ్చిన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి వెస్ట్ సైడే ఉంది. గోల్ గుంబాజ్ ఎక్కడుంది అంటే బీజాపూర్లో ఉంది. దీన్ని కర్ణాటకలో ఉందన్నమాట. దీన్ని కట్టించిన వాడు ఎవరంటే మహమ్మద్ అడిల్ షా అనే అతను గోల్ గుంబాజ్ని కట్టించాడు. నాగర్హోల్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఇది నాగర్హోల్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. బులంద్ దర్వాజా ఎక్కడుంది అంటే ఫతేపూర్ సిక్రీలో ఉంది, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎందుకు కట్టించాడంటే మన అక్బర్ ఎప్పుడైతే మనము అక్బర్ గుజరాత్ పైన గెలిచాడో అప్పుడు ఈ బులంద్ దర్వాజా అనేది కట్టించడం జరిగింది. షేర్షా అనే అతను హుమాయూన్ని ఓడించాడనమాట. ఆఫ్ఘాన్ రూలరు ఇతను హుమాయూన్ని ఓడించాడు. ఈ హుమాయూన్ ఎవరంటే మన అక్బరు యొక్క వాళ్ళ నానని చెప్పుకోవచ్చు. ఫైనలీ ఫినిష్ ద చోళా డైనాసిటీ, ఎవరు చోళ రాజుల డైనాసిటీని ఫినిష్ చేశారంటే పాండ్యాస్ అనమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 1920 ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా డాండీ మార్చ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 12 మార్చ్ 1930 ఈ విధంగా సబర్మతి ఆశ్రమంలో
ఈ అహ్మదాబాద్లో ఉంది. దాండే మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చూసినట్లయితే మనము షిమ్లా ప్యాక్ట్ అనేది ఎవరి మధ్యలో జరిగిందంటే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఈ విధంగా షిమ్లా ప్యాక్ట్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1972 ఇండియా మరియు పాక్ డివిజన్ తర్వాత టుక్ ప్లేస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా అండ్ ఫర్దర్ హీ నామినేటెడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ హూజ్ నేమ్ ఈస్ లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఈ ఎవరి లీడర్షిప్ అంటే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సైడు, మన ఇండియా సైడు మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరూ కలుసుకొని డివైడ్ చేశారన్నమాట. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారంటే జవహర్లాల్ నెహ్రూ అయ్యాడు. అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడంటే అక్కడ లియాఖత్ అలీ ఖాన్ని ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ చేయడం జరిగింది. చౌరీ చౌరా అనే ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 5 ఫిబ్రవరి 1922 జరిగింది. అప్పుడు కోపంగా ఉన్న మన భారత ప్రజలు అప్పుడు ఏం చేశారంటే ఆ పోలీస్ స్టేషన్ని, చౌరీ చౌరా అనే పోలీస్ స్టేషన్ని ఉత్తరప్రదేశ్లో ఉంది, కాల్ చేశారన్నమాట. ఆ కోపం వల్ల క్విట్ ఇండియా మూమెంట్ అనేది అప్పుడు మన ఇనిషియేట్ జరిగింది. మన 1942 9 ఆగస్ట్ ఈ విధంగా క్విట్ ఇండియా మూమెంట్ అనేది జరిగింది. జలిన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది చూసినట్లయితే 1919 13 ఏప్రిల్ అమృత్సర్ రోజున, అమృత్సర్లో ఈ విధంగా ఫైర్డ్ ఓవర్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్డర్ గివెన్ బై జనరల్ డయర్. అప్పుడు వాళ్ళకి మీటింగ్స్, గ్యాదరింగ్స్ పెట్టద్దని చెప్పినా కూడా వీళ్ళు అలా పెట్టడం జరిగింది. అది చట్టవిరుద్ధంగా ఈ జనరల్ డయర్ అనేవాడు కొంత సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ జలిన్ వాలాబాగ్ అనే ప్లేస్లో లైన్గా నిలబెట్టి అందరినీ, పిల్ల పెద్ద అందరినీ చంపడం జరిగింది. ఈ జనరల్ డయర్ అప్పుడు 1919 13 ఏప్రిల్ రోజున ఇది అందరినీ ఈ విధంగా చంపడం జరిగింది. వన్ ఆఫ్ ద సాడెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ గోల్డెన్ టెంపుల్ కూడా మన అమృత్సర్లోనే ఉంది. ఇది సిక్కుల యొక్క వంశ, సిక్కుల యొక్క మతదేవుడు. అక్కడ చూసినట్లయితే ఎవరు దీని ఫౌండర్ అంటే సిక్కిజంకి గురు నానక్ దేవ్ ఫౌండర్ అనమాట. లాస్ట్ గురు ఎవరంటే గురు గోవింద్ సింగ్ అనమాట. ఇదనే 10th గురు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమృత్సర్ సిటీని ఎవరు కనిపెట్టారంటే, ఎవరు ఫౌండ్ చేశారంటే మనకి చూసుకున్నట్లయితే గురు రామ్దాస్ అని చెప్పుకోవచ్చు. ఇతను 4వ గురు అని చెప్పుకోవచ్చు. ఇలా చూసినట్లయితే నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏంటంటే క్యాన్బెర్రా అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రియా ఏంటంటే వియన్నా అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రియా అంటే మనకి నోబెల్ ప్రైజెస్ గుర్తు రావాలి, ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తు రావాలి. స్మాలెస్ట్ సిటీ ఏంటంటే వాటికన్ సిటీ అని చెప్పుకోవచ్చు. అక్కడ తక్కువ మంది పాపులేషన్ కూడా ఉంటున్నారు. లోటస్ టెంపుల్ ఎక్కడుంది అంటే సిడ్నీలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ లోటస్ టెంపుల్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది, బహాయిస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ పార్క్ స్టేడియం ఎక్కడుందంటే కాన్పూర్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కాన్పూర్లో ఉండే స్టేడియమే క్రికెట్ స్టేడియం. అది వాంకడే అనే డివై పాటిల్ స్టేడియం ఎక్కడుందంటే వాంకడే స్టేడియం ముంబైలో ఉంది. డివై పాటిల్ అనేది నవీ ముంబైలో ఉంది. ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం చూసినట్లయితే మనకు బెంగళూరులో ఉంది. ఈడెన్ గార్డెన్స్ అయితే కోల్కతాలో ఉంది. వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం అయితే రాయ్పూర్, ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని ఈ రాయ్పూర్ అని చెప్పుకోవచ్చు. సో అలా చూసినట్లయితే మనకు ఫిరోజ్ షా కోట్లా స్టేడియం అయితే న్యూఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఎక్కడుందంటే త్రివేంద్రంలో ఉంది, తిరువనంతపురం. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఈ స్టేడియము అథ్లెటిక్స్కి ఫేమస్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మనం చూసినట్లయితే క్రికెట్ది కొచ్చిలో ఉంది. చార్మినార్ చూసినట్లయితే హైదరాబాద్. ఎక్కడ ఎవరు కట్టించారంటే కూలీ కుతుబ్ షా కట్టించడం జరిగింది. హైదరాబాదు ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ రివర్ మూసీ, మూసీ నది ఒడ్డున ఈ హైదరాబాద్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్లేవ్ డైనాసిటీ. ఈ స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ ఈ విధంగా స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుతుబ్ మినార్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇది ఎవరు కట్టించినారంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు స్టార్ట్ చేశాడు. కానీ ఇల్తుష్మిష్ ఈ లాస్ట్ ఫ్లోర్ కట్టించి 4th ఫ్లోరు అది ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఈ ఇల్తుష్మిష్ కరెన్సీ ఆఫ్ సిల్వర్, దాన్ని ఏమంటారంటే టన్కా అంటారు. ఈ టన్కాని ఈ విధంగా ఇల్తుష్మిష్ అనేవాడు స్టార్ట్ చేయడం జరిగింది. కాపర్ కాయిన్ జీతాలని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను 40 మంది స్లేవ్స్, వాళ్ళని ఏమంటారంటే చిచల్ గాని చాలీసా. చాలీసా అంటే 40 అనమాట. 40 మంది స్లేవ్స్ కూడా ఇతను ఇల్తుష్మిషే ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 40 మంది స్లేవ్స్ని
మొట్టమొదటి మరియు లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకే ఆమె రజియా సుల్తాన్ అన్నమాట. ఈమె ఇల్తుష్మిష్ యొక్క కుమార్తె. బాల్బన్ ఆర్డర్డ్ ద సపరేషన్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్. ఇప్పుడు బాల్బన్ అనే అతను డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ దీన్ని సపరేట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చాడనమాట. అదేవిధంగా ద పర్షియన్ ఫెస్టివల్, నవరోజ్ అనే పర్షియల్ ఫెస్టివల్ కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. పర్షియా యొక్క రాజధాని ఏంటంటే, పర్షియానే ఈ విధంగా ఇరాన్ అనే వాళ్ళు, ఇరాన్ని ఈ విధంగా ఇప్పుడు కొత్త పేరుగా ఇరాన్ చెప్పబడింది, ముందు పర్షియా అనేవాళ్ళు. ఇరాన్ యొక్క కరెన్సీ ఏంటంటే రియాల్ అని చెప్పుకోవచ్చు. మనం స్లేవ్ డైనాసిటీ తర్వాత మనం ఖిల్జీ డైనాసిటీ చూసినట్లయితే, ఈ ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ అని చెప్పుకోవచ్చు. ఇతను మన కుతుబ్ మినార్ యొక్క ఎంట్రన్స్ డోర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ద ఫస్ట్ రూలర్ టు హ్యావ్ పర్మనెంట్ ఆర్మీ అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ సికందర్ ఈ సాయిని. అల్లావుద్దీన్ ఖిల్జీ తనకంటూ ఒక పర్మనెంట్ ఆర్మీ అనేది సెటప్ చేశాడు. ప్లస్ అతనికి ఒక టైటిల్ అనేది సికందర్ ఈ సాయిని అని అతనికి అందరినీ ఒక పేరు ఇచ్చుకున్నాడు అనమాట. తుగ్లక్ డైనాసిటీ అనేది చూసినట్లయితే మనము దీని ఫౌండర్ ఎవరంటే జియాసుద్దీన్ తుగ్లక్ అనే అతను, మనము ఈ తుగ్లక్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకు క్యాపిటల్ ఢిల్లీ నుంచి దేవగిరికి ట్రాన్స్ఫర్ చేశాడు. దాని తర్వాత ఇతను బ్రాంజ్ కాయిన్స్ అనేది, జీతాలు అంటారు బ్రాంజ్ కాయిన్స్ని, ఇష్యూ చేయడం జరిగింది. ఇబన్ బటుటా అనే అతను ఫారిన్ ట్రావెలర్, ఇతని కోర్టులో విజిట్ చేయడం జరిగింది. మహమ్మద్ జియాసుద్దీన్ తుగ్లక్ కోర్టులో ఈ విధంగా ఇబన్ బతుతా అనేవాడు ఫారిన్ ట్రావెలరు విజిట్ చేశాడనమాట. ఎప్పుడు అంటే 1333. అదేవిధంగా ఫిరోషా తుగ్లక్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంప్రూవ్ జజియా. ఈ జజియాని ఇంప్రూవ్ చేశాడనమాట. జజియా అనేది ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. వాళ్ళ బ్రాహ్మణ్స్ మీద ఈ విధంగా ట్యాక్స్ అనేది స్టార్ట్ చేశాడు ఈ ఫిరోషా తుగ్లక్ అనమాట. ఇతను ఫిరోజాబాద్ అనే ఈ సిటీని ఢిల్లీ దగ్గర ఇతను స్థాపించడం జరిగింది. మహానగర్ అంటే న్యూఢిల్లీ అని చెప్పుకోవచ్చు, మహానగరి అంటే ముంబై చెప్పుకోవచ్చు. అలహాబాద్ యొక్క న్యూ నేమ్ ఏంటంటే ప్రయాగ్రాజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈ ప్రయాగ్రాజ్ అనేది ఉంది. ఇండియన్ స్టాండర్డ్ టైం మనము 5.5 గంట ముందుగానే ఉన్నాము. గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ అంటే, మనం జిఎంటీ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే లండన్ నుంచి తీసుకుంటాము. మన ఇండియాలో అలహాబాద్లో ఉన్న మిర్జాపూర్ అనమాట, ఇది సెంటర్ ఆఫ్ ద ఇండియా అని చెప్పుకోవచ్చు. మిర్జాపూర్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడి నుంచి మనము ఈ విధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. మన ఇంపార్టెంట్ ఇండియన్ రివర్స్ ఏంటంటే, మన హోలీ రివర్స్ గంగా, యమున, సరస్వతి ఎక్కడ సంగమం అంటే ఈ త్రివేణి సంగమమే ఈ ప్రయాగ్రాజ్ అని చెప్పుకోవచ్చు. అలహాబాద్లోనే ఉందన్నమాట. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఏంటంటే గంగా అని చెప్పుకోవచ్చు. సెకండ్ లార్జెస్ట్ ఏంటంటే గోదావరి. థర్డ్ నర్మదా అనమాట. ఇండియాస్ లాంగెస్ట్ రివర్ గంగా అని చెప్పుకోవచ్చు. స్టార్ట్స్ ఫ్రమ్ గంగోత్రి, అక్కడ గోముఖ్ అనే మంచు కొండ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. గంగా అనేది ఇది ఇండియా బంగ్లాదేశ్ నుంచి ఇది ఫ్లో అయ్యి వెళ్తుంది అనమాట. ఈ బంగ్లాదేశ్లో గంగాని మన ఇండియాలో ఏ విధంగా గంగా అని పిలుస్తారో బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారనమాట. గంగా అనేది ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందంటే, ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్, బద్రీనాథ్, యూపీలో ఉన్న వారణాసి, కాన్పూర్, బీహార్లో ఉన్న పట్నా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందన్నమాట. యమునా రివర్ అనేది యమునోత్రి నుంచి వస్తుంది అండ్ పాసెస్ త్రూ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా, మథురాలో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీ ఇవన్నీ టచ్ అయ్యి ఈ యమునా అనేది వెళ్తుందన్నమాట. సత్లెజ్ రివర్ చూసినట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ పాసెస్ త్రూ హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్, పంజాబ్లో ఫిరోజ్పూర్ అండ్ లుధియానా మధ్యలో నుంచి ఇది సత్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. బ్రహ్మపుత్ర రివర్, అదే మనం టిబెత్లో ఏమని పిలుస్తారంటే సాంగ్పో అంటారు. ఇండియాలో అయితే బ్రహ్మపుత్ర అంటారు, టిబెత్లో సాంగ్పో అంటారు. ఈ రివర్ అనేది టిబెత్, చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈ 4 దేశాల మధ్యలో నుంచి ఈ విధంగా పాస్ కావడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో నుంచి అస్సాంలోకి ఇది ఫ్లో అవుతుందన్నమాట. అస్సాంలో దిబ్రుగర్ అండ్ గౌహతిలో ఒడ్డు నుంచి ఇది వెళ్తుందన్నమాట. మహానది అనేది మేజర్ రివర్ అండ్ ద సెంట్రల్ ఇండియా. ఇట్ ఫ్లోస్ ఆఫ్ ద స్టేట్స్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా. ఇది మనకు ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా కటక్ అండ్ సంబల్పూర్ మధ్య నుంచి ఇది వెళ్తుందన్నమాట.
గోమతి రివర్ ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అని చెప్పుకోవచ్చు. ఇది లక్నో నుంచి పాస్ అవుతుంది. అదేవిధంగా నర్మదా నుంచి, నర్మదా అయితే జబల్పూర్ మధ్యప్రదేశ్ అనేది ఆరిజినేట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే అమర్కంటక్ నుంచి నర్మదా అనేది ఆరిజినేట్ అవుతుంది. ఇది మాత్రం జబల్పూర్ నుంచి ఫ్లో అవుతుందన్నమాట. మూసీ రివర్ అయితే మనం తెలిసినట్లయితే హైదరాబాద్ అనేది మూసీ రివర్ ఒడ్డునే ఉంది కాబట్టి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. కోల్కతా ఏ రివర్ ఫ్లో అవుతుందంటే హూగ్లీ నది అన్నమాట. అక్కడ ఉన్న బ్రిడ్జ్ ఏంటంటే హౌరా బ్రిడ్జ్ అంటారు. కోల్కతాలో ఈ హౌరా బ్రిడ్జ్ కింద నుంచి హూగ్లీ నది అనేది పాస్ అవుతుంది. ఇది మనకు చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి లక్నో, జాన్పూర్ అండ్ మీట్స్ ద గంగా రివర్ నియర్స్ సైదపూర్, కైతి ఇన్ వారణాసి డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్ మధ్యలో నుంచి హుగ్లీ అనేది పాస్ అవుతుందని చెప్తున్నాడు. సర్యూ రివర్ అనేది చూసినట్లయితే ఫైజాబాద్ సిటీ అండ్ అయోధ్య నుంచి ఈ విధంగా సర్యూ రివర్ అనేది పాస్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనకి ఇంపార్టెంట్ రివర్స్ మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదైనా అడుగుతాడు, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ అనేది సపరేట్ రివర్స్ గురించి ఒకసారి చూసుకోండి. కావేరీ రివర్ అనేది మనం చూసినట్లయితే తల కావేరీ కొడగు ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడు తిరుచిరాపల్లి. సో ఇది కావేరీ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే తల కావేరీ నుంచి ఆరిజినేట్ అవుతుంది. అది ఎక్కడుందంటే కొడగు అన్నమాట, కర్ణాటకలో ఉంది. అదేవిధంగా మనము తమిళనాడు నుంచి ఫ్లో అవుతుంది తిరుచునాపల్లి, శ్రీరంగపట్నం నుంచి ఫ్లో అవుతుంది విచ్ ఇస్ ఇన్ కర్ణాటక. పంజాబ్ అంటే ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, JCBRF అని. జి అంటే జీలమ్, సి అంటే చీనాబు, బి అంటే బియాసు, ఆర్ అంటే రావి, ఎస్ అంటే సత్లెజ్ అన్నమాట. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి JCBRS అని. సో ఇవన్నీ మనము సిటీస్ కూడా పక్కన ఇచ్చారు, కొద్దిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే స్లో మూవింగ్ రివర్స్ ఆఫ్ ఐస్ ఫౌండ్ ఆన్ మౌంటైన్ రీజియన్స్ ఆర్ కాల్డ్ గ్లేషియర్స్ అంటారు అన్నమాట. ఏవైతే స్లోగా మూవ్ అవుతాయి రివర్స్ ఈ మౌంటైన్స్లో ఐస్ తోటి కప్పబడి ఉంటాయో వాటిని గ్లేషియర్స్ అని చెప్పుకోవచ్చు. నర్మదా అండ్ తపి అనేది, ఇది తపి అంటే సూరత్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ అనమాట. ఈ విధంగా నర్మదా అండ్ తాపి అనేది చూసినట్లయితే ఈస్ట్ నుంచి వెస్ట్కు అంటే మనము అరేబియా సముద్రంలోకి ఇవి కలిసిపోతాయి. మిగతా నదులన్నీ బంగాళాఖాతంలో కలిసిపోతే ఇవి మాత్రము అరేబియా సముద్రంలో ఈ రెండు నదులు మాత్రము కలిసిపోతాయని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. నాసిక్ అనేది మహారాష్ట్ర నుంచి సిచ్యువేటెడ్ అనమాట. ఏ రివర్ పైన ఉందంటే గోదావరి అనమాట. ఫస్ట్ బిగ్గెస్ట్ ఏంటంటే మనం గంగా అని చెప్పుకోవచ్చు, రెండోది ఏంటంటే గోదావరి, మూడోది నర్మదా అనమాట. సో ఇక్కడ నాసిక్ అనేది గోదావరి సెకండ్ లార్జెస్ట్ రివర్ అని చెప్పుకోవచ్చు. సౌతర్న్ గంగా కూడా మన గోదావరిని చెప్పుకోవచ్చు. మండోదరి రివర్ ఎక్కడుందంటే మాండవి రివర్ ఎక్కడుందంటే పనాజీ, గోవా యొక్క రాజధాని పనాజీ అనమాట. ఈ పనాజీ నుంచి మాండవి రివర్ అనేది ఫ్లో అవుతుంది. కుంభమేళ అనేది మనము 12 ఏళ్ళకు ఒకసారి ప్రయాగ్రాజ్, అలహాబాద్లో ఉన్న ఈ ప్రయాగ్రాజ్లో ఇది ఫ్లో అవుతుంది అనమాట. కుంభమేళ అనేది జరుగుతుంది 12 ఏళ్ళకు ఒకసారి. అక్కడ అందరూ ఫారిన్ నుంచి అందరూ వస్తారు, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అందరూ మాగా స్నానాలు చేస్తారనమాట. సాల్ట్ రివర్ అండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సాల్ట్ రివర్ని మనము ఇండియాలో ఉన్నది లూని రివర్ అంటారనమాట. ఇది మనకు పుష్కర్ వ్యాలీ నుంచి రాజస్థాన్లో ఉన్న ఈ ఆరావళి పర్వతాల్లో నుంచి, మౌంట్ అబూ ఎక్కడుందంటే ఆరావళి పర్వతాల్లోనే ఉంది, ఇది రాజస్థాన్లోనే ఉంది, అక్కడి నుంచే ఈ సాల్ట్ రివర్, ఈ లూని రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. రివర్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఏమేమి రివర్స్ ఉన్నాయి, ఏ సిటీలో ఏ ప్లేస్లో. యాంగ్సి క్యాంగ్ అని చైనాలో ఉంది, నైగర్ అనేది ఆఫ్రికాలో ఉంది, మెకెన్జీ అనేది కెనడాలో ఉంది, వోల్గా అనేది రష్యాలో ఉంది. ఈ కొన్ని రివర్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. బిగ్గెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే అమెజాన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి సౌత్ అమెరికా నుంచి ఫ్లో అవుతుంది. లాంగెస్ట్ రివర్ ఏంట్రా అంటే నైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈజిప్ట్లో ఉంది. ఇది ఏ సిటీ నుంచి పాస్ అవుతుందంటే అలెగ్జాండ్రియా సిటీ నుంచి పాస్ అవుతుంది. అంతేకాక గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని దేనంటారంటే మనం ఈజిప్ట్ సిటీని అంటారని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ, అక్కడి నుంచి ఎక్కువ షిప్పులు అనేది మూమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ మానిటైజేషన్ అనేది, డబ్బులు అనేది ఎక్కువ అక్కడి నుంచి దాని నుంచే వస్తుందన్నమాట. రివర్ గ్రాండ్ సెయింట్ లారెన్స్ అని, ఈ సెయింట్ లారెన్స్ అయితే నార్త్ అమెరికాలో ఉంది, మిస్సిసిపి మిస్సోరీ అనేది అమెరికాలో ఉంది. గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అనేది ఈజిప్ట్ అని తెలుసు. దీనే రెడ్ సీ అంటారు, పిరమిడ్ కూడా అని చెప్పు, పిరమిడ్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో దనూబే అనేది చూసినట్లయితే ఎక్కడుందంటే ఇది యూరప్లో ఉందన్నమాట. టైగ్రిస్ రివర్ ఎక్కడుందంటే బాగ్దాద్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంటు, చాలా క్వశ్చన్స్ అడిగాడు చాలాసార్లు. టైగ్రిస్ రివర్ అనేది బాగ్దాద్లో ఉంది,
బాగ్దాద్ దేని క్యాపిటల్ అండి? ఇరాక్ యొక్క క్యాపిటల్ బాగ్దాద్. ఇరాన్ యొక్క క్యాపిటల్ తెహరాన్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవద్దండి, పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. లండన్ అనేది థేమ్స్ రివర్ ఒడ్డున ఉందన్నమాట. అదేవిధంగా ప్యారిస్ అయితే సియనీ రివర్ ఒడ్డున ఈ ప్యారిస్ అనేది ఉంది. నైల్ ఈజ్ ఈజిప్ట్. నైల్ అనేది చూసినట్లయితే మనము ఈజిప్ట్ పిరమిడ్స్ అక్కడ గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని ఆల్రెడీ డిస్కస్ చేశాము. పీస్ అనే రివర్ మాత్రము కెనడాలో ఉంది. ప్రైమ్ మెరిడియన్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ ఇన్ లండన్. ఏదైతే లండన్ నుంచి గ్రీన్విచ్ మెరిడియన్ ఉందా అదైతే పాస్ అవుతుందో దాన్ని 0 డిగ్రీ లాంగిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. లండన్ నుంచి మనం హోల్ వరల్డ్ అనేది ఫాలో అవుతుంది. ఏ విధంగా అయితే మనం మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, అలహాబాద్లో ఉన్నాయి, మిర్జాపూర్లో ఏ విధంగా ఇండియా ఫాలో అవుతుందో అదేవిధంగా వరల్డ్ అంతా ఈ గ్రీన్విచ్ మీన్ టైం అనేది మనము లండన్ నుంచే తీసుకోవాలి. మనం 5.5 గంట అడ్వాన్స్గా మనము నడుస్తున్నామన్నమాట. మనం ఈ సెల్ థియరీ అనేది మనం చూసినట్లయితే ఎవరు చెప్పారంటే స్కెలిడన్ అనే అతను ఈ సెల్ థియరీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అయోడిన్ టెస్ట్ చూసినట్లయితే డిటెక్ట్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్చ్ అంటే ఇది అయోడిన్ టెస్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే స్టార్చ్ ఉందా లేదా కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఇఫ్ వీ మూవ్ టువార్డ్స్ లండన్ వీ గెయిన్ ఎ డే, బట్ ఇఫ్ వీ మూవ్ ఫ్రమ్ లండన్ ఇఫ్ వీ కమ్ ఫ్రమ్ లండన్ దెన్ వీ లాస్ ఎ డే. ఇదంతా ఆపోజిట్ వైజ్ వర్స్ అనమాట. ఎందుకంటే మనం ఫస్టే ఒకసారి సూర్యోదయం చూసాం కాబట్టి ఒకసారి మనం లండన్కి వెళ్తే మళ్ళీ ఒకసారి సూర్యోదయం చూడొచ్చు అనమాట. అదే రివర్స్ వచ్చామనుకో మనము లాస్ అవుతాం అనమాట. అదే చెప్పదలుచుకున్నాడు. కార్ బ్యాటరీలో యూజ్ చేసే యాసిడ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఏంటంటే మనము పైన లేయర్ ఏంటంటే ఎపిడర్మిస్ అని చెప్పుకోవచ్చు. డర్మటాలజీ అంటే స్కిన్ డిసీజ్ అనమాట. ఎపిడర్మిస్ అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అని చెప్పుకోవచ్చు. ద కలర్ ఆఫ్ హ్యూమన్ స్కిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మెలనిన్. మన కలర్ యొక్క స్కిన్, మన హ్యూమన్ స్కిన్ యొక్క కలరు ప్రొడ్యూస్ ఏ విధంగా అవుతుందంటే ఈ మెలనిన్ వల్లే అనమాట. బాగా మెలనిన్ బాగుంటే స్కిన్ అనేది అంత బాగుంటుంది. సో మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకు రైస్లో దొరుకుతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ఎవరు కనుగొన్నారంటే విలియం హార్వే అనేవాడు కనుగొన్నాడు. యూనివర్సల్ డోనారు ఎవరు అందరికీ డొనేట్ చేయొచ్చు అంటే ఓ గ్రూప్ అనేది నో యాంటీజెన్ అనమాట, అందరికీ ఇవ్వచ్చు. హెయిర్, ఫింగర్ నెయిల్స్, హూఫ్స్ అంటే ఏం లేదు, గొర్రె కాళ్ళు ఉంటాయి చూసారా, అవి ఫింగర్ నెయిల్స్ గోర్లు, హెయిర్ ఎంట్రుకలు దేని నుంచి తయారవుతాయి అంటే ప్రోటీన్స్ బాగుంటే ఆటోమేటిక్గా అవుతాయన్నమాట, బాగా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే సోయాబీన్లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. యూనివర్సల్ యాక్సెప్టర్ ఏంటంటే ఏబీ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు, ఇది యూనివర్సల్ యాక్సెప్టర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీఎన్టీ అంటే ట్రైనైట్రోటోలిన్, ఈ విధంగా మనము టీఎన్టీ అని చెప్పుకోవచ్చు. ఇది మనము ట్రైనైట్రో బెంజీన్ అంటే టీఎన్బి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆర్డిఎక్స్ ఏంటంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజన్ అనమాట. ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనమాట. టీఎన్టీ అంటే ట్రైనైట్రోటోలిను, టీఎన్బి అంటే ట్రైనైట్రోబెంజీను, ఆర్డిఎక్స్ అంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్ప్లోజన్ అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్ అనమాట. ఏ రీజెంట్ యూజ్ చేస్తారు షుగర్ కనుగొనడానికి, షుగర్ లెవెల్ అంటే యూరిన్ టెస్ట్లో అంటే ఫెహలింగ్స్ అనే పదార్థం వేయడం వల్ల ఏమవుతుందంటే మనము షుగర్ లెవెల్ అనేది యూరిన్లో మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా యాంటీబయాటిక్ చూసినట్లయితే మనము క్యూర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యాంపిసిలిన్, ఈ యాంటీబయాటిక్ అనే ఒక యాంపిసిలిన్ను మనము ఈ ఇన్ఫెక్షన్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే ఈ విధంగా యాంటీబయాటిక్ మనం వాడచ్చు. మెడికల్ స్టోర్లోకి వెళ్ళి యాంపిసిలిన్ ఇమ్మంటే ఇస్తాడనమాట. యాంటీబాడీ అంటే ఏదైతే ఫైట్స్ ఆర్ డిఫెన్స్ అగైన్ ద ఫారిన్ ఇన్వేడర్ క్యారియింగ్ డిసీజ్ ఇన్ టు ద బాడీ. ఒక ఫారిన్ ఇన్వేడరు మన బాడీలోకి దూరి ఆ డిసీజ్ని క్యారీ చేస్తుందో ఆ ఫారిన్ ఇన్వేడర్ని మనము ఫైట్ చేసేది ఏంటి అంటే యాంటీబాడీ అని చెప్పుకోవచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకోలైసిస్ ఆర్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు పైరువిక్ యాసిడ్. ఈ విధంగా గ్లైకోలైసిస్ అండ్ గ్లూకోజ్ని పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయడానికి అంటే ఆ ప్రాసెస్ ఏమంటారంటే పైరువిక్ యాసిడ్ కావాలి మనకి అని, అంటే గ్లైకోలైసిస్ని ఈ విధంగా గ్లూకోజ్ కన్వర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ టు ద ఎర్త్. ఇప్పుడు మనం చూసినట్లయితే డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ ఉంది కదా, ఈ వెయిట్ ఆఫ్ ద బాడీ ఏంటంటే ఇది ఫోర్స్ అనేది అట్రాక్టెడ్ టు ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ద వాల్యూ ఆఫ్ జీ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద ఎర్త్, ఈ విధంగా వాల్యూ ఆఫ్ జీ ఈజ్ 0 అనమాట.
అదే వాల్యూ ఆఫ్ జీ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే పోల్స్లో ఉంటుంది. 9.8 అనేది మనకు ఇక్కడ మనం చూసినట్లయితే మినిమం అనేది ఈక్వేటర్ దగ్గర ఉంటుంది అనమాట. సెంటర్లో మాత్రం శూన్యమైపోతుంది, సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఎల్పిజి అబ్రివేషన్ ఏంటంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. వీటిలో మనకి ప్రోపేన్, బ్యూటైన్ అండ్ ఐసోబ్యూటైన్ ఉంటుంది. బ్యూటైన్ అనేది మ్యాక్సిమం కంటెంట్ ఉంటుంది అనమాట. బయోగ్యాస్ అనేది చూసినట్లయితే మీథేన్ అనే ఎక్కువ ఉంటుంది, దాన్నే మార్ష్ గ్యాస్ అంటారు. ప్రోపేన్ అండ్ ఐసోప్రోపేన్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. గోబర్ గ్యాస్ అనేది ఆల్రెడీ చెప్పాను, మీథేన్ అనేది ఎక్కువ కంటెంట్లో ఉంటుంది, దాన్నే బయోగ్యాస్ కూడా అని చెప్పుకోవచ్చు. 1 న్యూటన్ ఎంతకు సమానం అంటే 10^5 డైన్స్కి సమానము. ద పర్మనెంట్ మ్యాగ్నెట్ దేంతో తయారు చేస్తారంటే సాఫ్ట్ ఐరన్ తోటి ఈ విధంగా పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది తయారు చేస్తారు. అదేవిధంగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఏంటంటే రాట్ ఐరన్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 7 ఏప్రిల్ అనేది మనం వరల్డ్ హెల్త్ డే చేయడం జరుగుతుంది. ఎయిడ్స్ అబ్రివేషన్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇది మనము 1 డిసెంబర్ ఇది విచ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనిటీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసేది ఏంటంటే డిసీజ్ అంటే ఎయిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనిషి ఏది తిన్నా కూడా సరిగ్గా జీర్ణం కాదు, సో గ్రోత్ ఉండదు, తొందరగా చనిపోతాడనమాట. ఈ ఎయిడ్స్ అనేది మనకు హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనే ఈ వైరస్ వల్ల మనకు వస్తుంది. ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే 21 జూన్ అని చెప్పుకోవచ్చు. ఆర్మీ డే చూసినట్లయితే 11 జనవరి, నేవీ డే అయితే 4 డిసెంబరు, ఎయిర్ ఫోర్స్ డే అయితే 8 అక్టోబర్ అని చెప్పుకోవచ్చు. ఆర్మీ ఫ్లాగ్ దీంట్లో కన్సిస్ట్ ఏముంటుందంటే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకా ఉంటుంది, 2 కత్తులు ఉంటాయి, ఒక నేషనల్ ఫ్లాగ్ అనేది దాంట్లో ఉంటుంది. కోబ్రా తల్మర్ ప్లాంట్ చూసినట్లయితే ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని ఏంటంటే రాయ్పూర్ అని చెప్పుకోవచ్చు. ఇది వాటి యొక్క క్యాపిటల్. కయాక్ అనేది ఏంటంటే ఒక బోట్ అనమాట. ఈ కయాకింగ్ అనే ఒక వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంది. ఒక మనిషి కూర్చొని లెఫ్ట్ అండ్ రైట్ ఓర్తోటి స్పీడ్గా కయాక్ చేస్తాడనమాట. మనం చూసినట్లయితే రిషికేశ్లో ఎక్కడైతే రిషికేశ్ వాటర్ రివర్ రాఫ్టింగ్ ఉందో అక్కడ కయాక్స్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇండియాస్ ఓన్లీ సెయిలింగ్ షిప్ ఏంటంటే, మన ఇండియా యొక్క సెయిలింగ్ షిప్ ఏంటంటే ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్ INSV తరంగిణి అని చెప్పుకోవచ్చు. హవాంగ్ హో అనేది ఎక్కడుందంటే చైనాలో ఉంది. ఈ హవాంగ్ హో రివర్ అనేది చైనాస్ యొక్క సారో అని చెప్పుకోవచ్చు. చైనా యొక్క సారోని హవాంగ్ హో అని చెప్పుకోవచ్చు. ఈ సేఫ్టీ మ్యాచెస్ ముందర ఉండే టిప్ ఏమంటారంటే ఆ టిప్ని ఏదైతే అగ్గి పుట్టిస్తుందో దాన్ని రెడ్ పాస్పరస్ అని చెప్పుకోవచ్చు. పేపర్ మెయిన్లీ మేడ్ ఆఫ్ పేపర్ అనేది సెల్యులోస్ అనే పదార్థం నుంచి తయారవుతుంది. ఈ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ దేని అంటారంటే లైజోజోమ్ని ఈ విధంగా సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. సెల్ యొక్క సూసైడల్ బ్యాగ్స్ అని లైజోజోమ్స్ అని చెప్పుకోవచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ సెండ్స్ ద ఎలిమెంటరీ కెనాల్ రిసీవ్స్ ద బైల్ ఫ్రమ్ ద రివర్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఏం పంపిస్తుందంటే ఎలిమెంటరీ కెనాల్ నుంచి రిసీవ్ తీసుకుంటుంది బైల్ ఫ్రమ్ ద రివర్. బైల్ లివర్ నుంచి బైల్ని ఈ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఎలిమెంటరీ కెనాల్ నుంచి. అది మనకు జీర్ణం కావడానికి స్మాల్ ఇంటెస్టైన్లో ఉపయోగపడుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఆర్ 8th షెడ్యూల్. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ 22 ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ చూసినట్లయితే ఆర్మీవి ఈస్టర్న్ కమాండ్ అంటే మనకు ఈస్ట్ సైడ్ కోల్కతా ఉంది కాబట్టి కోల్కతాలో ఉంది. వెస్టర్న్ కమాండ్ అంటే చండీ మందిర్లో ఉంది. నార్దర్న్ కమాండ్ అంటే ఉదంపూర్లో ఉంది. సదర్న్ కమాండ్ అంటే పూణేలో ఉంది. ఆర్మీ సెంట్రల్ కమాండ్ అంటే లక్నోలో ఉంది. ఆర్మీ సౌత్ వెస్ట్ కమాండ్ అంటే జైపూర్లో ఉంది. ట్రైనింగ్ కమాండ్ ఎక్కడుందంటే షిమ్లాలో ఉంది. ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు రా అంటే ఆర్మీకి జనరల్ కేఎం కరియప్ప అనే అతను ఫస్ట్ ఆర్మీ చీఫ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్మీ ఏంటంటే మనము సెక్షన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్లాటూన్ దెన్ కంపెనీ అన్నమాట. సో అలా చూసినట్లయితే కంపెనీ ప్లాటూన్ అండ్ నిచ్చే కింద సెక్షన్ వస్తుందన్నమాట. ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరంటే సరోజినీ నాయుడు అని చెప్పుకోవచ్చు. ఈమెనే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈమె లేడీ గవర్నర్ అనమాట, ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అదేవిధంగా ది గైడ్ అనే బుక్ ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్ ఈ విధంగా ది గైడ్ రాయడం జరిగింది. హ్యారీ పోటర్ అనే బుక్ ఎవరు రాశారంటే ఈ విధంగా జేకే రౌలింగ్ అనే ఆమె చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఆమె ఈ విధంగా జేకే రౌలింగ్ అనే ఆమె హ్యారీ పోటర్ రాయడం జరిగింది. వీటిలో హీరో ఎవరంటే ఆ హీరో పేరు ఏం పేరంటే డానియల్ రాడ్క్లిఫ్ అనేవాడు, చిన్న పిల్లవాడు, దాంట్లో హీరో అనమాట. ఢిల్లీ అనే బుక్ని ఎవరు రాశారంటే ఖుష్వంత్ సింగ్ ఈ విధంగా బుక్ రాయడం జరిగింది. ఇన్విజిబుల్ మ్యాన్ అనే బుక్ని ఎవరు రాశారంటే హెచ్జీ వెల్ అనే అతను ఈ విధంగా ఇన్విజిబుల్ మ్యాన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా లజ్జా అనే బుక్ ఎవరంటే తస్లిమా నస్రీన్ ఆమె ఈ లజ్జా అనే బుక్ రాయడం జరిగింది. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఆల్రెడీ చెప్పాను ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మన అబ్దుల్ ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. నేపాల్స్
ఫ్లాగ్ ఈజ్ నాట్ ఇన్ రెక్టాంగులర్ షేప్. ఏ దేశం యొక్క ఫ్లాగ్ రెక్టాంగులర్ కాదంటే నేపాల్ యొక్క దేశం యొక్క ఫ్లాగ్ అనేది రెక్టాంగులర్లో ఉండదు, క్రాస్లో ఉంటుంది. డయాఫారం ఆఫ్ మైక్రోఫోన్లో ఉన్న డయాఫారము దేంతో తయారు చేస్తారంటే మైకాతోటి తయారు చేస్తారు. కామయాని ఎవరు రాశారంటే జయశంకర్ ప్రసాద్ ఈ విధంగా కామయానిని రాయడం జరిగింది. ద ఫార్చ్యూన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే ఎవరు రాశారంటే పిరమిడ్ అంటే సీకే ప్రహ్లాద్ అనే అతను ఫార్చ్యూన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ రాయడం జరిగింది. బుక్ మిడ్ నైట్ చిల్డ్రన్ ఎవరు రాశారంటే సల్మాన్ రష్డీ అనే అతను ఈ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్ రాయడం జరిగింది. ఈ సూటబుల్ బాయ్ ఎవరు రాశారంటే విక్రమ్ సేత్ రాయడం జరిగింది. చరక సంహిత ఎవరు రాశారంటే మెడిసిన్, ఈ చరక సంహిత మెడిసిన్ సంబంధించింది, ఆచార్య అగ్నివేశ అనేవాడు ఈ విధంగా మెడిసిన్కి సంబంధించిన చరక సంహిత అనేది రాయడం జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ చూసినట్లయితే మనము 1526లో ఈ విధంగా మనము బాబర్ అండ్ ఇబ్రాహీం లోధీ మధ్యలో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ జరిగింది. సెకండ్ జస్ట్ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెకండ్ ఉద్యమం జరిగిందనమాట, సెకండ్ బ్యాటిల్ ఆఫ్. ఫస్ట్ బాబర్ అండ్ ఇబ్రాహీం లోధీ అయితే నెక్స్ట్ హీము అండ్ అక్బర్ మధ్యలో ఈ విధంగా జరిగింది. సో ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. బిఐహెచ్ఏ అని గుర్తుపెట్టుకోండి. బిఐ అంటే బాబర్, ఐ అంటే ఇబ్రాహీం లోధి, హెచ్ఏ అంటే హీము అండ్ అక్బర్ అని గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ చూసినట్లయితే 1761 అనమాట. ఇది మనము మరాఠా సామ్రాజ్యం, శివాజీ సామ్రాజ్యం మరాఠా అండ్ అహ్మద్ షా అబ్దాలీ వీళ్ళ మధ్యలో ఈ 1761లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేది జరిగింది. శివాజీలో రూలింగ్లో అష్టప్రధాన్ అనే వాళ్ళు ఉండే, అష్ట అంటే 8 అనమాట, కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్ వి శివాజీ టైంలో ఉండేవాళ్ళనమాట. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ చూసినట్లయితే 1764లో ఈ విధంగా యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్యలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మధ్యలో బ్రిటిషర్స్, మీర్ ఖాసిం నవాబ్ ఆఫ్ బెంగాల్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళ మధ్యలో జరిగింది. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ చూస్తే మేవార్ మహారాణా ప్రతాప్ సింగ్ అండ్ ముగల్ ఎంపరర్ అక్బరు మహారాణా ప్రతాప్ మధ్యలో ఈ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అనేది 1576లో జరిగింది. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ బోత్ ఆర్ స్ట్రాంగ్ రూలర్స్ అనమాట. సో అదేవిధంగా ఎవరు అక్బర్ ఫోర్సెస్ లెడ్ బై మాన్సింగ్ తోమర్, ఈ అక్బర్ ఫోర్సెస్ అనే మాన్సింగ్ తోమర్ అనేవాడు ఇది లీడ్ చేశాడనమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ వాటర్లు 1815లో నెపోలియన్ ఫోర్సెస్ ఓడిపోవడం జరిగింది. ఎవరు గెలిచారంటే బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా ప్రషియన్స్ వీళ్ళందరూ కలుసుకొని నెపోలియన్ ఫోర్సెస్ని ఓడించారనమాట 1815లో బ్యాటిల్ ఆఫ్ వాటర్లో అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరాన్ చూసినట్లయితే 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ మధ్యలో ఇది చాలా ముందే ఇది జరిగిందనమాట. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ చూసినట్లయితే ఎప్పుడు జరిగిందంటే మనకి 1857లో జరిగింది. ఈ రివాల్ట్ ఆఫ్ 1857 అనేది లక్నోలో లీడ్ చేయడం జరిగింది. ఎవరు చేశారంటే బేగం ఆఫ్ అవధ్ అనే ఇక్కడ ఆమె లక్నో నుంచి లీడ్ చేసిందనమాట. వరల్డ్ వార్ వన్ చూసినట్లయితే 1914 నుంచి 1918 వరకు మనకి ఈ విధంగా ఈ 4 ఏళ్ళ స్లాట్లో జరిగిందనమాట. వరల్డ్ వార్ టూ అయితే 1939 నుంచి 45 వరకు మనకి ఈ వరల్డ్ వార్ టూ అనేది జరిగింది. ఇది మనము స్టాప్ చేయడం జరిగింది ఎప్పుడైతే మనము హీరోషిమా నాగసాకిలో బాంబింగ్ జరిగాయో దాని తర్వాత ఇది స్టాప్ అయింది. దాని తర్వాతనే మనము అక్టోబర్ 24, 1945 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెటప్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్లో ఉంది. అలా చూసినట్లయితే మనము మలేరియా అనేది దేని నుంచి వస్తుందంటే ప్రోటోజోవా నుంచి వస్తుంది. ఈ మలేరియా దేనివల్ల వస్తుందంటే ప్లాస్మోడియం అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ప్లాస్మోడియం వల్ల వస్తుందన్నమాట. ఈ మస్కిటో ఏం పేరు అంటే మలేరియా వచ్చిందంటే ఆడ ఎనాఫిలిస్ అని చెప్పుకోవచ్చు, ఫీమేల్ ఎనాఫిలిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. యాంటీ స్టెరిల్ విటమిన్ ఏంటంటే స్టెరిలిటీకి సంబంధించి న్యూరలాజికల్ డిసార్డర్ అని మనము విటమిన్ ఈ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇది యాంటీ స్టెరిల్ విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ అని చెప్పుకోవచ్చు. వర్క్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యొక్క రిలేషన్ ఏంటంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ అని చెప్పుకోవచ్చు. కెమికల్ ఆప్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్ ఏంట్రా అంటే క్వినైన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనము మలేరియాని ట్రీట్ చేయడానికి ఈ విధంగా క్వినైన్ని యూజ్ చేస్తారు. ఏ గ్యాస్ యూజ్ చేస్తారు ఏరేటెడ్ ఆర్ సోడా వాటర్లో అంటే మనం తాగే సోడా వాటర్లో యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. హిమోగ్లోబిన్లో ఏముంటుందంటే హిమోగ్లోబిన్లో ఉండే పదార్థం ఎలిమెంట్ ఏంటంటే ఐరన్ అని చెప్పుకోవచ్చు. ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఏంటంటే సెల్ అని చెప్పుకోవచ్చు. సెల్ అంటే ఏమంటే ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం ఏంటంటే సెల్. ఈ సెల్ థియరీని ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అని చెప్పుకోవచ్చు. ఈ సెల్ థియరీని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ద డయాఫారమ్ ఆఫ్ ద మైక్రోఫోన్ ఆఫ్ టెలిఫోన్ ఈజ్ మేడ్ ఆఫ్ మైకా.
ఈ డయాఫారం ముందు చూసారు, ఆల్రెడీ నేను చెప్పాను మైకా తోటి తయారు చేస్తారని. ఇది మైకా అనేది వన్ టైప్ ఆఫ్ మినరల్ అని కూడా చెప్పుకోవచ్చు. అనిమల్ సెల్ని ప్లాంట్ సెల్ని ఏది డిఫర్ చేస్తుందంటే, నేను చెప్పాను ఆల్రెడీ సెల్ వాల్ అని చెప్పాను, ఇది ప్లాంట్ సెల్లో ఉంటుంది. రౌండ్ షేప్డ్ బాల్ అండ్ నీ అంటే, ఈ మనం మోకాళ్ళని చూసారా, మోకాళ్ళలో ఉన్న రౌండ్ షేప్ యొక్క బాల్ని ఏమంటారంటే పటిలా అని చెప్పుకోవచ్చు. లిక్విడ్ అండ్ ద జాయింట్స్ ఉండే లిక్విడ్ పేరు ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పుకోవచ్చు. ఏ బ్యాక్టీరియము మిల్క్ నుంచి పెరుగ్గా మారుతుందంటే లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియం ఈ విధంగా మారుస్తుంది. లాక్టోస్ అనేది దాంట్లో గ్లూకోజు మరియు గ్యాలక్టోస్ యొక్క మిశ్రమమే ఈ లాక్టోస్ అని చెప్పుకోవచ్చు. లూయిస్ పాశ్చర్ ఫౌండ్ ద పాశ్చరైజేషన్ ప్రాసెస్, మనము పాలను పెరుగుగా మార్చడాన్ని కనిపెట్టిన అతను ఎవరంటే లూయిస్ పాశ్చర్ అని చెప్పుకోవచ్చు. యాసిడ్ రైన్స్ ఆర్ యూజ్డ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల ఈ యాసిడ్ రైన్స్ అనేది మనకు వస్తాయని తెలుసుకోవచ్చు. ఇది రావడం వల్ల ఏమవుతుందంటే పాలరాతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, చార్మినార్ కానీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కలర్ ఫేడ్ అవుతాయన్నమాట. అందుకే ఇది చాలా డేంజరస్ రైన్ అని చెప్పుకోవచ్చు. స్కిన్ డిసీజ్ కూడా ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ దేనితో కొలుస్తారంటే అమ్మీటర్ అని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ అమ్మీటర్ ఎంత అంటే రెసిస్టెన్స్ అనేది జీరో ఉంటుంది. గ్యాల్వనోమీటర్ ఇస్ యూజ్ టు మెజర్ స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్. గ్యాల్వనోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. గ్యాల్వనోమీటర్ మెజర్స్ ప్రెజెన్స్ డైరెక్షన్ అండ్ లో లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాల్వనోమీటర్ అనేది మనకు ప్రజెన్స్ కానీ డైరెక్షన్ కానీ లో లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ చెప్తుందన్నమాట. ఏ డివైస్ యూజ్ టు కట్ ద ఎక్సెస్ పవర్ అంటే ఎక్కువగా పవర్ కట్ చేయడానికి ఏ డివైస్ యూజ్ చేస్తారంటే ఫ్యూజ్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యూజ్ని మనము రెండు యొక్క మిశ్రమం అన్నమాట, అది మెల్టింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి అది పనిచేస్తుంది. ద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కరెంట్ అని చెప్పుకోవచ్చు. చూసినట్లయితే హీటింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అది కరెంట్ ఎక్కువ పాస్ అవుతుందో హీట్ అయ్యి మెల్ట్ అయిపోతుంది అన్నమాట, అప్పుడు పవర్ సప్లై అనేది కట్ ఆఫ్ అవుతుంది. షంట్ అనేది చూసినట్లయితే దట్ క్రియేట్స్ ఎ లో రెసిస్టెన్స్ పాత్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నమాట. ఈ షంట్ అనేది లో రెసిస్టెన్స్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది ఎలక్ట్రిక్ కరెంట్లో. దాని పేరు ఏంటంటే షంట్ అని చెప్పుకోవచ్చు. స్టెబిలైజేషన్ ఆఫ్ కరెంట్ ఈజ్ మెయింటైన్డ్, ఈ కరెంట్ యొక్క స్టెబిలైజేషన్ మెయింటైన్ ఏ విధంగా చేస్తుందంటే థర్మోస్టాట్ అనేది ఉండడం వల్ల మనము ఈజీగా మెయింటైన్ చేస్తుంది. మనము దీన్ని రిఫ్రిజిరేటర్లో మనం చూడొచ్చు. అదేవిధంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది మనకి వెలువడతాయి కదా, ఆ ఫ్రియాన్ గ్యాస్ వల్ల ఈ విధంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ వెళ్ళడం వల్ల మనకి ఈజీగా ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది అన్నమాట. అండ్ సో ఫ్రియాన్ గ్యాస్ మనం ఏదైతే రిలీజ్ అవుతుందో అది కూడా వన్ టైప్ ఆఫ్ డేంజరస్ వన్ విచ్ డైరెక్ట్లీ అఫెక్ట్ ద ఓజోన్ అన్నమాట. ప్రైమరీ కలర్స్ ఏంటంటే బీజీఆర్ అని చెప్పుకోవచ్చు, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ అన్నమాట. సో వీటిని మిక్స్ చేసి ఏ విధంగా ఉండేది అనేది మీకు నెక్స్ట్ ఈ విధంగా వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మిక్సింగ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ అంటే బీజీసీ అని చెప్పి మనము నెక్స్ట్ వచ్చిన ఈ 601 నుంచి ఐ విల్ డిస్కస్ దెమ్. అండ్ ఐ హోప్ మీకు ఇవి నచ్చినట్లయితే, అండ్ ఐ వాంట్ యూ టు మ్యాక్సిమమ్ షేర్ టు మ్యాక్సిమమ్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఐ వాంట్ యూ టు షేర్ మ్యాక్సిమమ్ పీపుల్. థ్యాంక్ యూ.